ఇలాంటి పెద్ద పెద్ద మడతలు వచ్చే గౌన్లు మన అర్మర్లో పెట్టినప్పుడు నిండిపోతూ ఉంటాయి. అవి లాగినప్పుడు పైనవి కూడా కింద పడిపోతూ ఉంటాయి. ఇవి మడత పెట్టుకోవడానికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అలాగే ప్రయాణాల్లో ఎక్కడికైనా పట్టుకెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా బ్యాగ్ నిండిపోతూ ఉంటుంది. ఇలాంటి గౌన్లు చిన్ని మడత పెట్టుకొని బ్యాగులో కానీ అర్మర్లో కానీ ఎలా నీట్గా పెట్టుకోవచ్చో ఈ వీడియోలో నేర్చుకుందాం. మామూలుగా మనం ఫ్రాక్స్ని ఇలా మడత పెడుతూ ఉంటాం. ఇది రాంగ్ మెథడు. సింపుల్ వేలో చక్కగా చిన్న మడత వచ్చేలాగా ఎలాగో మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా ఎంత ఈజీగా పెట్టుకున్నామో. చిన్న మడత ఉంది, ఇది అర్మర్లో పెట్టుకున్న చాలా నీట్గా ఉంటుంది. ఇందాక చూసారా లాగుతూ ఉంటే ఎలా అయిపోయిందో. ఇలా పెట్టుకున్నప్పుడు లాగినా సరే నీట్గా వస్తుంది. అబ్జర్వ్ చేసి మీరు ట్రై చేశారంటే చక్కగా దీనికే అలవాటు పడిపోతారండి. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్యాగులో సర్దుకునేటప్పుడు ఇళ్లల్లో మనం అరమరలో పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు చాలా నీట్గా కనిపిస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఒకవేళ కింద పడినా సరే మళ్ళీ మడత చెదరనే చెదరదు, నీట్గా పెట్టేసుకోవచ్చు. ఒక ఫ్రాక్ చూపిస్తే మీకు సరిగ్గా అర్థం అవుదని రకరకాల ఫ్రాక్స్ మీకు చూపిస్తున్నానండి. ఇలాగే మీరు ట్రై చేసి తప్పకుండా మీరు అర్మర్లో పెట్టుకోండి, చాలా నీట్గా ఉంటాయి. ఇది చాలా పెద్ద ఫ్రాకు, చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. అలా ఫోల్డింగ్ చేసినప్పుడు కూడా చాలా పెద్దగా వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఈ ఫోల్డింగ్ ద్వారా చాలా చిన్నగా అవుతుంది. మీరే చూడండి, చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా చిన్నగా అయిపోయింది. ఇది చక్కగా అర్మర్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. చూపించినవన్నీ కూడా పెద్ద సైజులో ఉన్నాయి. చిన్న పిల్లలవి ఫ్రాక్స్ ఉంటాయి కదండి, అవైతే ఇంకా ముద్దుగా చాలా చిన్న ఫోల్డింగ్తో వస్తుంది. చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చక్కగా పెట్టుకుంటే నీట్గా కనిపిస్తాయండి. చిందర వందరగా పడేయకుండా ఇలా నీట్గా పెట్టుకుంటే మన ఇల్లంతా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫోల్డింగ్ చేసిన ఫ్రాక్స్ అన్నీ కూడా ఇలా సర్ది మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా కనిపిస్తాయో. అలాగే ఇవి కింద ఫ్రాక్ అవసరమైనప్పుడు లాగినప్పుడు పైనవి కింద పడిపోయినా సరే మడత ఓడనే ఓడదు. మీకు తీసి చూపిస్తాను. చూస్తున్నారు కదా మడత ఏమి ఓడదు, అలాగే ఉంటుంది. మళ్ళీ నీట్గా పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.